నమస్కారం ఎస్9 న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కస్తూర్బా పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ టికే శ్రీదేవి జిల్లా కేంద్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు ప్రజావాణి సమస్యల పరిష్కారంలో తీరు మార్చుకొని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్న ఫిర్యాదుదారులు ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి ఎంతో కష్టపడి తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రజావానికి వచ్చే ఫిర్యాదుదారులకు అధికారుల తీరు నిరాశపరుస్తోంది ప్రతి వారం అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు ఈ కారణంగా ఈ వారం నిర్వహించిన ప్రజావానికి సగానికి పైగా అధికారులు గైర్హాజరయ్యారు ఇక హాజరైన వారిలో కొందరి అధికారులు కాగా మిగిలిన వారంతా వారి సబార్డినేట్ మాత్రమే ఉన్నారు దీంతో ప్రజావానిలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదుదారులు అధికారులపై మండిపడుతున్నారు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా జిల్లా కలెక్టర్కు చెప్పుకొని పరిష్కరించుకోవచ్చనే ఉద్దేశంతో ఫిర్యాదుదారులు ప్రతి వారం నిర్వహించే ప్రజావానికి వస్తున్నారు కానీ ప్రజావానిలో జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఉన్న అధికారులకే ఫిర్యాదులు చేసి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది కలెక్టరే రాదు ఇక తాము వెళ్ళినా వెళ్ళకపోయినా అడిగే నాథుడే లేరని అనుకున్నారేమో కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం అంతంతే హాజరవుతున్నారు గైరాజరైన అధికారుల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా కలెక్టర్ షోకాజ్ నోటీసులను జారీ చేసినా వారి పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు ప్రతి వారం అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉండి వారికి సంబంధించిన సమస్యల్ని తక్షణమే పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణిని మన అధికారులు నిర్లక్ష్యవాణిగా మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉద్దేశాలు ఎన్ని ఉన్నా అమలు చేసే అధికారులు కలెక్టర్గా ఉన్నప్పుడే అవి లక్ష్యం చేరుతాయి కానీ అమలు చేసే వారిని దారిలో పెట్టి లక్ష్యాన్ని అధిగమించేది ఎవరనేది వేచి చూడాల్సిందే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవి కేజీబీబీ స్పెషల్ అధికారులను ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశ హాల్లో సర్వశిక్ష అభియాన్పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు కేజీబీబీ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఏదేని కారణంగా అనారోగ్యాలకు గురైతే వెంటనే వారిని చికిత్స అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు ప్రతి గురువారం మెడికల్ టీములు కేజీబీబీలను సందర్శించి వారికి హెల్త్ చెకప్ చేసి వివరాలను నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ వారికి సూచించారు పాఠశాలలో సబ్జెక్టు లేదా సిఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అయితే గెస్ట్ టీచరు లేదంటే ఇతర సిఆర్టీలతో పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఇక మంచినీటి సమస్య ఉన్న పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించాలని వారిని ఆదేశించారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పాఠశాలల్లో అందిస్తున్న వసతులపై ప్రత్యేక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకోగా జిల్లాలో 29 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు ఇందుకు కావాల్సిన నివేదికల్ని సమర్పించాల్సిందిగా వారిని ఆదేశించారు ప్రొఫైల్ మీ పిల్లల ప్రొఫైల్ మీ దగ్గర తప్పకుండా ఉండాలి వాళ్ళు చూసి ఇస్తారు దాన్ని బట్టి ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ వేరే కానీ ఏమైనా డెఫిషియన్సీస్ ఇప్పుడు ఉన్నవి మనము ఇప్పుడు అరికట్టకపోతే పెద్ద డిసీజ్ అవుతాయి అందుకని హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ఆల్ యువర్ స్టూడెంట్ హస్ టు బి అవైలబుల్ విత్ యు దెన్ వి ప్లాన్ వాట్ షుడ్ హ్యాపెన్ ఫర్ ఇట్ చూడండి స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ అనేది చాలా సింపుల్ గా మీరు చేయాల్సింది ఏమంటే నైట్ వెయిట్ వాళ్ళ పుస్తకాలు లేకపోతే ఏ హెల్త్ పెట్టినారో పేరు రాసి హైట్ వెయిట్ చేయండి తర్వాత మీకు హైట్ మీటర్స్లో తీసుకోవాలి మీటర్స్ మీటర్ పాయింట్ వస్తుంది మినీ సోలార్తో చాలినంత విద్యుత్ను తయారు చేసుకోవచ్చని అంటున్నాడు ఎండి సలీం తను రూపొందించిన మినీ ప్లాంట్ డెమో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యతో పాటు వాడిన విద్యుత్కు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని ఈ కారణంగా ఎవరికి వారే సొంతంగా విద్యుత్తును తయారు చేసుకుని బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చని అంటున్నాడు సలీం తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఎండి సలీం ఏడాది క్రితం తక్కువ ఖర్చుతో రూపొందించిన మినీ సోలార్ ప్లాంట్తో
గృహానికి సరిపడా విద్యుత్ను తయారు చేసుకోవచ్చని చెప్తున్నాడు. దీనిని ఏడాది క్రితమే రూపొందించిన అవకాశం లేక డెమోను ప్రదర్శించలేదని, తాను రూపొందించిన మినీ ప్లాంట్ను పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే కలెక్టరేట్లో డెమో చేపట్టానని అన్నారు. ఈ విధానంతో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కావలసిన విద్యుత్ను తయారు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన పొంది మినీ ప్లాంట్ను వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సలీం. ఎక్కువశక్తిని ఉత్పత్తి చేయాలి, ఎక్కువశక్తిని ఉపయోగించి స్వయం శక్తి విధాన ప్రక్రియ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ఈ ప్లాంట్ నమూనా ప్లస్ చిన్న డెమ్మితో ప్రయోగం చేసినాము. ఇందులో డెమ్మి సక్సెస్ఫుల్ అయింది. ఈ దీన్ని ఆధారంగా చేసుకొని భారీ స్థాయిలో చేపట్టినట్లయితే ఒక మెగావాట్ నుంచి మనకు ఎంత శక్తి విద్యుత్ యాంత్రిక శక్తి సామర్థ్యం పైన గాలి శక్తి ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ శక్తిని మనం పీడన శక్తికి మార్చుకొని ఆ పీడన శక్తి నుండి టర్బైన్ జనరేటర్ నడిపించినట్లయితే తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ని మళ్ళీ రొటేషన్ పని తీసుకొని గాలి శక్తికి మార్చుకొని ఆ గాలి శక్తిని మళ్ళీ కేంద్రీకరిస్తూ విడుదల చేయడం బలమైన గాలి పీడన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి శక్తి నుండి మళ్ళీ టర్బైన్ జనరేటర్ నడిపించి ఇలా నిరంతరంగా ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ యొక్క ఈ ఎయిర్ న్యూ పవర్ ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని పేరు ఎయిర్ న్యూ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని పెట్టుకున్నాం సార్, ఎయిర్ న్యూ పవర్ ప్లాంట్ అని. ఇది చాలా రోజులు చేసి రాలేదు తొందరగా, అందుకొరకు దీన్ని బాగా ఎవరైనా ఆదరిస్తే ఎవరైనా సహకరిస్తే దీనిపైన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే ఇప్పుడు దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి, ఆసక్తి చూపుతున్నారు. ఏ నో పొల్యూషన్ లేక నో CO2 లేక చాలా ఆ ప్రయోగంలోనే ఇది చేసుకో, దీని ద్వారా మనకు ఎలాంటి పొల్యూషన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ విడుదల కాదు. అటువంటి పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయటకు సహకరిస్తే తద్వారా భవిష్యత్తులో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. హరితాహారంలో భాగంగా జిల్లాను గ్రీన్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ రామకిషన్ అన్నారు. ఇందుకుగాను 2 కోట్ల మొక్కలకు ప్లాస్టిక్ సేకరణకై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో 32 మంది బిల్డర్లు పాల్గొని తమ టెండర్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా జేసీ రామకిషన్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకుని టెండర్లను అప్పగిస్తామన్నారు. టెండర్లను పొందిన వారంతా నాణ్యతతో కూడిన వాటినే సరఫరా చేయాలని, అలా కాకుండా నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్వామాపీడి దామోదర్ రెడ్డి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్ తివారి మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా చేశాయని ఆల్ పార్టీ ముస్లిం మైనార్టీ లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు అన్నారు. మహమ్మద్ ప్రవక్తపై తివారి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ సర్వమానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచిన అల్లా చివరి దూత అయిన మహమ్మద్ ప్రవక్తను అశ్లీలంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమలేష్ తివారి వ్యాఖ్యలు వెనుక ఉన్న సంస్థలపై అతనికి పూర్తి స్థాయిలో అండదండలుంటున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్కు కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఆయన మా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆయన కింద పరిచి మాట్లాడేందుకు కింద పరిచి వ్యాఖ్యలు చేసినందుకు ఇవాళ అన్ని పార్టీల ముస్లిం నాయకులు ఇంకా అన్ని మన మదర్సా అన్ని స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒక ధర్నాపరం నిర్వహించడం జరిగింది. మన ఒక డిమాండ్ ఏమంటే కమలేష్ తివారిని వెంటనే శిక్షించి ఆయనకు మరణ శిక్ష ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ యొక్క ధర్నాపరం ఇక్కడికే సాగదు, ఇక్కడ అయిపోదు, మళ్ళీ మన ప్రోగ్రామ్ ఇంకా సాగుతుంది. పెద్ద ఎత్తున మేము ఒక నిరసన సభ కూడా నిర్వహించబోతున్నాము. ఖచ్చితంగా మన దేశవ్యాప్త ముస్లింల ఒకటే డిమాండ్ ఉంది, కమలేష్ తివారిని నూరిసి తీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో పోలీసు జాగ్లలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముందస్తు చర్యలో భాగంగానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు హై అలర్ట్ను ప్రకటించి జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. దేవాలయాలే కాకుండా అనుమానాస్పద వ్యక్తులను సైతం విచారించారు. ఈ సందర్భంగా ఆర్ఐ ఉదయకృష్ణ మాట్లాడుతూ ముఖ్య రోజుల్లో సాధారణంగా తనిఖీలు చేస్తామని, ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో ముందస్తుగా తనిఖీలు చేపట్టామని, జిల్లా ఎస్పీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని నరసింహస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, పెద్ద శివాలయాలను క్షుణ్ణంగా జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.
ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన మహబూబ్నగర్లో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ విధిగా చెక్ చేస్తున్నాము. భక్తులు ఎక్కడెక్కడ వస్తున్నారో అక్కడక్కడ అన్ని ప్రదేశాలు మన కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ పెద్ద శివాలయం ఇవన్నీ చెక్ చేయించుకుంటాం. అంటే థ్రెటైన్ కాదు, మనకు జనరల్గా చేస్తుంటాం ముఖ్యమైన రోజులల్లో. ఏమన్నా అట్లాంటి ఏం లేవు, ఇప్పుడు ఏం లేదు. జనరల్గా ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం, ఆనవాయితీగా ఈరోజు కూడా చెక్ చేస్తున్నాం. ముఖ్యమైన రోజులలో ఎప్పుడైనా చెక్ చేస్తూనే ఉంటాం. ఎస్పీ గారు ఆదేశం, ఎస్పీ గారికి చెప్పకుండా ఎస్పీ గారు పంపిస్తేనే వచ్చి మేము చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని మాల మహానాడు జిల్లాధ్యక్షుడు మంత్రి నరసింహయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించవద్దని తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అఖిల పక్షం దిష్టికి మనం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షాల రాజకీయ నాయకులు, విపక్షాల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు వారి ఉనికిని చాటుకునేందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దళితులకు మీరు ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నారో దామాష ప్రకారంగా ఈరోజు రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ని 20% పెంచే విధంగా కృషి చేయాలి తప్ప మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకూడదని కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పిడమర్తి రవి గారు ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ మీటింగ్లో పాల్గొంటూ ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించాలి, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ వాగ్దానాలు చేయడం, మాదిగల పక్షాన్ని ఒక వర్గ పక్షాన్ని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఎంఆర్పిఎస్ ఉద్యమాలు చేయాలనుకుంటే ఒక ఎంఆర్పిఎస్ నాయకుని కానీ ఉద్యమాలు చేయ తప్ప అదే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ 59 ఉప కులాలకు ప్రతినిధిగా ఉంటూ ఈరోజు ఒక వర్గానికే నీ ప్రతినిధిగా వాయిస్తూ ఈరోజు అన్ని వర్గాలకు అన్యాయం చేసే విధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజమైన దళితులకు ఏదైతే హక్కులు కల్పించిండ్రో ఆ హక్కులను కాలరాసే విధంగా నీవు ప్రయత్నిస్తున్నావు తప్ప నీవు మాదిగల పక్షాన కానీ ఏ ఇతర ఉపకులాల పక్షాన కానీ మాట్లాడట్లేదు. ఈ యొక్క పార్టీ యొక్క అనుసంధానాల మీద ఏదైతే అంబేద్కర్ సూచించిండో వాళ్ళ మోకాల నీళ్లు తాగుతూ ఆ మోకాలకు అడుగులు నొక్కుతూ నీవు ఈరోజు పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నావు తప్ప దళితుల సంక్షేమం కోసం ఏ రోజు పనిచేసిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే అఖిల పక్షాన్ని మీరు ఢిల్లీకి తీసుకపోవాలని అనుకుంటున్నారు, ఖబర్దార్, అన్ని రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 43వ జన్మదిన వేడుకల్ని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామసుందర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము తెలంగాణలోనూ ఇప్పుడిప్పుడే బలపడుతున్నామని, రాబోయే రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. అనంతరం అందుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ఇందిర, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జిల్లా మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరి మా నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యులైనటువంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొంది
భారత దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి గా పేరుగాంచిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ పథకాలు పెట్టడమే కాకుండా ఆ పథకాలందరూ కూడా పేదలకు అందే రకంగా కృషి చేసినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం కాలి పేపర్ ప్రకటనలకే సరిపోయింది తప్ప ఎక్కడ కూడా పేదవానికి చేరట్లేదు కాబట్టి మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ చూడాలంటే జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో పాటు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి జరిపిన మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది ఈ సందర్భంగా భక్తులు ఆటపాటలు కోలాటం భజనలు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉండడంతో దేవుడిని దర్శించుకునేందుకు పిల్లా పాపలతో భక్తులు తరలివచ్చారు దీంతో దేవాలయ ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి పట్టణంలోని ప్రధాన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు ఎప్పటిలా కాకుండా ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ప్రత్యేకత భక్తులు తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేసి ఎంతో నిష్ఠతో ఉపవాసాలతో స్వామిని దర్శించుకున్నారు తమ కోరికలు తీర్చాలంటూ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ముక్కోటి ఏకాదశికి పిల్లా పాపలతో తరలివచ్చిన అశేష జనవాహినితో మా ప్రతినిధి జయాకర్ ముఖాముఖి రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఉత్తర ద్వారం నుంచి దర్శించడానికి భక్తులు ఈరోజు మామునాడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళలు భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకత అయింది అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఈరోజే ఎందుకు దర్శించారు ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర లేచిన సమయము ఈరోజు స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ అందాలని స్వామి ఆశీర్వదిస్తాడు అందరు తీసుకోవాలని అనుకుంటున్నాము ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నందుకు అనేక పుణ్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఈరోజు మేమందరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అందరికీ సకల సౌభాగ్యాలు స్వామి ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము మన గుడి మన ప్రణాళిక కాబట్టి మనం మన టెంపుల్స్ను దర్శనం చేసుకొని మనకు మంచి చేయాలని అనుకుంటున్నాము ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని వేడుకుంటున్నాము అయితే ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలతో పాటు అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు మరొక భక్తురాలను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం నుంచి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరం ద్వారా దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామివారి తెల్లవారుజామున లేచే సమయము మరి ఈరోజు ఏమి మొక్కుకున్నా కూడా మనకి మొక్కులన్నీ నెరవేరుతాయి ఎంత ప్రభుత్వంగా భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా చాలా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు మరి తిరుపతిలో దర్శనము వైకుంఠం ద్వారా జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మన్నెంకొండలో కూడా ఈ వైకుంఠం ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది మరి పేదవాళ్లకు మన్నెంకొండ అందరికీ మరి దర్శనం జరుగుతుంది మరి అందరు భక్తి శ్రద్ధలతోన జరుపుకుంటారు ఈ వైకుంఠ ఏకాదశిని ఈరోజు అందరు ఉపవాసాలుండి కూడా ఒక ఏమి అబద్ధాలు ఆడకుండా కూడా భక్తి శ్రద్ధలతోన వైకుంఠ ఏకాదశిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అతి పవిత్రంగా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటానని భక్తురాలు చెప్తున్నారు అయితే ఇక్కడ ఆలయకు సంబంధించిన ఆలయ కమిటీ మెంబర్ని అడుగు తెలుసుకుందాం చెప్పండి ఈరోజు దర్శించుకోవడానికి మామునాపట్నం నుంచి భక్తులు ఎలా ఎంతమంది మామునార్ నుంచి భక్తులు తండోపతండముగా ఉదయము తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇక్కడ ఆలయ దర్శనము ప్రారంభించినము ఉత్తరం ద్వారం గుండా దర్శనం చేసుకొని వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొన్నారు మరి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నటువంటి తిరుమలలో కూడా 1 గంట నుంచి విఐపి దర్శనాలు అయినవి విఐపి దర్శనాలు అయినాక 3:30 నుంచి సామాన్య భక్తులకు కూడా దర్శనం కల్పించారు అదేవిధంగా ఇక్కడ మన ఆలయంలో 3:30 గంటల నుంచి ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని కల్పిస్తున్నారు ఈ ఆలయ కమిటీ వాళ్ళ తరఫున మీ ఎస్నైన్ వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ వచ్చి కవర్ చేసినందుకు ధన్యవాదములు ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని
తమ కోరికలను నెరవేర్చుకోవాలని ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో జయాకర్, S9 న్యూస్, మహబూబ్ నగర్. క్రిస్మస్ వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కన నరసింహులతో పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్ తదితరులు హాజరై క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లాధ్యక్షుడు బక్కర నరసింహులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాలు శాంతి మార్గాన్నే సూచించాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు శాంతియుత వాతావరణంలో మెలుగుతూ సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అశాంతి ప్రబలినప్పుడు అన్ని మతాలలో కూడా భగవంతుడు మానవ రూపంలో ఈ భూమండలానికి వచ్చేసి మరి ప్రజలను రక్షించేటువంటి అనుభూతులు మనకు చాలా ఉన్నాయి. అదేవిధంగా యేసు ప్రభువు కూడా ప్రపంచంలో దుర్మార్గం ప్రబలినప్పుడు అశాంతి కొరవడిన నాడు మరి కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తువు ఈ భూమి మీదకి వచ్చి పాపులను రక్షించడం జరిగింది. అదేవిధంగా అలాంటి మహానీయుని యొక్క సంకీర్తనము లేక పారాయణము ఈరోజు మనం చేసుకోవడం చాలా అదృష్టం. అందులో సనాతన ధర్మంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, అదే రోజు మనం ఇక్కడ యేసు ప్రభువుని తలుచుకోవడం చాలా పూర్వజన్మ సుకృతం. కాబట్టి అనే భారతదేశంలో పరమత సహనం ఉంది. హిందూయిజం కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ, జైనులు, బౌద్ధులు ఎవరైనా కానీ అన్ని మతాలను కూడా సమానంగా చూసుకునే సంస్కృతి భారతదేశంలో ఉన్నది. కానీ బాటలు వేరైనా గమ్యం ఒకటే, మతాలు వేరైనా భగవంతుడు ఒకటే. కాబట్టి శాంతి కొరకు మనం అందరూ కూడా కృషి చేయాలి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలను కూడా రక్షించడానికి ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటుంది. పాలమూరులో ప్రారంభమైన 2015 గీతా జయంతి ఉత్సవాలు సోమవారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పలువురు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరి రోజు కావడంతో స్వామివారికి పుష్పాలంకరణోత్సవం
క్రిస్మస్ పండుగ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని జీసస్ గ్రేస్ గాస్పల్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ రవిబాబు కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన క్రిస్మస్ కిడ్స్ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకున్నాయి.
హౌసింగ్ గ్రామస్థులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఆయన రెండవ రావడం గురించి చెప్తున్నాను. రండి, వినండి, రక్షణ పొందండి. ఎవరమ్మా నువ్వు? ఏంటి నీ గోళ? క్రీస్తు రెండవ రావడం గురించి చెప్తున్నానమ్మా. ఏంటి రెండవ రాకడ అంటే? మొదటి రాకడ అయిపోయిందా? అవునమ్మా. మొదటి రాకడ ఏంటి? రెండవ రా తీసుకుని ఎవరు మోతాలకే ఉండాలి. మంచిది, మన దైవవాక్యంలోకి వెళదాం. మన మధ్యలో దైవజనులు మరి అహరో నాయ్ గారు ఉన్నారు. వారు రావటం చాలా సంతోషం. ఇంతకు ముందే వారు రావటం లేట్ అవుతుంది అని కొంచెం భయపడ్డాం. ఆయన దేవుడు అద్భుతకరుడైన మరి సకాలానికి మా మధ్యలో మన మధ్యలోనికి వారిని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. వారు ఒక 30 నిమిషాలు మన మధ్యలో దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క రాత్రి కాలంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టిన దినాలు, లేదంటే క్రీస్తు జయంతి జరుపుకున్న దినాల్లో ప్రపంచ నలుమూలల భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, అదే తెలంగాణ ప్రాంతాల్లో వాక్యము సువార్త ప్రకటించటం సహజం. ఈ దినాల్లో కూడా అనేక ప్రాంతాలు యవనస్తుల మధ్య, చిన్నపిల్లల మధ్య, గ్రామాల్లో, పట్టణాల్లో, ధరకుల ధనికుల మధ్య, పేదవారి మధ్య, అందరి మధ్య ఎంతో సంతోషకరమైన ఈ యొక్క శుభవర్తమానం ప్రకటించబడుతుంది. అందుకు నా రక్షకుడైన యేసు ప్రభు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్, మన జిల్లా మన వార్తలు.